అది 1977. అప్పటికి నా వయస్సు 8 ఏళ్ళు. నేనెరిగిన తొలి తుఫాను, దివిసీమ కొట్టుకుపోయిందని అందరూ చెప్పుకున్న తుఫాను. 40 ఏళ్ల వయసు పైబడ్డ తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు నా చేత ఓ దీర్ఘ కవితను వ్రాయించిన తుఫాను. ఒక్కరోజు కూడా అమ్మా నాన్నలను, ఇంటిని, సొంత ఊరిని వదిలి ఉండని నాకు ఓ రోజు అనివార్య కారణాల వల్ల అమ్మా నాన్నలు తోడులేని రాత్రి గడపాల్సి వచ్చింది. క్షణంలో తెలిసొచ్చింది తల్లిదండ్రుల తోడే పిల్లలకు 1000 ఏనుగుల బలం అని. తుఫాను రాత్రిలో కష్టపడింది ఏమీ లేకపోయినా ఆ చిరు జ్ఞాపకాలే గొప్ప అనుభవాలుగా తుఫాను రాత్రి దీర్ఘ కావ్యానికి నాంది పలికాయి. తుఫాను రాత్రి పుస్తకావిష్కరణ నాటి విశేషాలను, నా వద్ద భద్రంగా దాచుకున్న వీడియో దృశ్యాలను అరుదైనవిగా తోచి ఇన్నాళ్లకు అందివచ్చిన శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిజ్ఞానం ఆసరాతో సమకూరిన విశ్వకళా వేదిక ద్వారా మీకోసం కూర్చి సమర్పిస్తున్నాను, వీక్షించగలరు. కాకినాడ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో తుఫాను రాత్రి దీర్ఘకావ్య ప్రారంభోత్సవ కార్యక్రమ సింహావలోకనం శ్రీ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిని స్మరణకు తెస్తుంది. నాడు సభాధ్యక్షుడిగా వారు మెదిలి నేడు కీర్తిశేషులుగా మిగిలి మనకు వదిలి వెళ్లిన జ్ఞాపకంగా ఈ లఘుచిత్రం సాహితీలోకం మరోమారు వారిని, వారి ప్రతిభను స్మరించుకునేందుకు ఓ అవకాశంగా భావిస్తున్నాను. సమీక్షకులు పద్మజవాణి గారు, పేరుచెర్ల సీతారామరాజు గారు తమ సునిశ్చిత పరిశీలనతో సమీక్షించిన తీరు తుఫాను రాత్రి కావ్య మూలాలను మనకు పరిచయం చేస్తుంది, ఆలకించగలరు. ఆ సభలో అందరికీ అపరిచితుడనైన నన్ను వినూత్నంగా పరిచయం చేసిన శ్రీ మాకినేడి సూర్యభాస్కర్ గారికి నా ధన్యవాదాలు. అసలు ఈ గ్రంథావిష్కరణ కాకినాడ నగరంలో జరుపుకోవాలన్న నా తలంపుకు ఊతమిచ్చి ఏర్పాట్లు చూసిందే శ్రీ మాకినేడి సూర్యభాస్కర్ గారు. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆత్మకూరు రామకృష్ణ. విజయదశమి శుభాకాంక్షలతో ఈరోజు సాహితీ స్రవంతి నెలవారీ కార్యక్రమాల పుంకాల పుంకాల శ్రేణిలో మరొకటి రేపు 5వ తారీఖున ఉన్నదానికి ముందుగానే ఈవేళ మనం మంచి కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము. ఈ కార్యక్రమంలో శ్రీ ఆత్మకూరి రామకృష్ణ రాసిన తుఫాను రాత్రి దీర్ఘ కవిత ఆవిష్కరించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి యొక్క భూమిక వహించి ఒక దీక్షతో తన దక్షతో నడిపిస్తున్న సాహితీ స్రవంతి అధ్యక్షుడు ప్రజాకవి విమర్శకులు డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు వచ్చి అధ్యక్షత నటనాభిలాషి మీరు మిక్కిలి
వక్తవ్యాన్ని కుచ్చుకలతో తెలిపే పటిమ గల నేటి పేరిచర్ల సీతారామరాజు ఇటీవల ప్రముఖంగా వేదికల మీద తన ఉపన్యాసాన్ని వినిపిస్తున్నాడు. మరొకసారి అతని కథను మనం విందాం. ఇక సాహితీశ్వరుని కన్వీనర్గా అద్దేపల్లి వారి పరిశ్రమల్లో నడుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్న గదుల నాగేశ్వరరావు అనే ఘనారాన్ని కూడా వచ్చి ఈవేళ వక్తగా మాట్లాడే. శారద రాత్రుల్లో నైరుతి వెనకబడింది, కానీ మన ముందుకు ఈవేళ తుఫాను రాత్రి వస్తుంది. ఆ తుఫాను రాత్రిని మన ముందు ముచ్చటగా ఆవిష్కరించబోతున్న చిత్రకారుడు తన రెండవ కవితా సంపుటి కలకలం మొదటిదైతే తుఫాను రాత్రి రెండవది ఆత్మకూరు రామకృష్ణుడు వచ్చి తన పుస్తక ఆవిష్కరణలో ఆనందాన్ని పంచుకోవచ్చుగా కోరుతున్నాను. సరే, మాలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా అనుభవించారు కాబట్టి ఇక ఎక్కువ మాట్లాడకుండా సాహితీ సవంతి యొక్క పాటని అందించిన తర్వాత శ్రీ అద్దేపల్లి రామమోహన్ రావు గారికి మైక్ ఇస్తాను. మిత్రుడు వేడిశెట్టి శ్రీరాములు ఏదో చూద్దామనుకున్నాను ఉపమానం. వేడిశెట్టి శ్రీరాములు వచ్చి సాహితీ సవంతిని తన గళం ద్వారా వివరించకూడదు వేదిక నడిపించవచ్చుగా శ్రీ అద్దేపల్లి రామమోహన్ రావు. నిన్న గాంధీ జయంతి ఇక్కడ కలకలాడింది. అదే గాంధీ భవనంలో గాంధీ మహాత్మ స్మృతి నివాళిగా గాంధీ గీతంతో మనం విందాం ఈ సభను ప్రారంభిస్తున్నాం. ఈరోజు మనం సాహితీ సవంతి ప్రతి నెల సాహిత్య పేద తరఫున ఆత్మకూరు రామకృష్ణ రాసిన ఉపాను రాత్రి అనే దీర్ఘ కవిత ఆవిష్కరణ సభ చేస్తున్నాం. ఆయన పెద్దవాడి దగ్గర ముంతుపల్లి పక్కనే ఉంది, అక్కడ ఆయన టీచర్గా పనిచేస్తున్నారు. టీచర్గా పనిచేస్తున్నారు మన మాకిరెడ్డి సూర్యభాస్కర్ పాట సన్నిహిత మిత్రులు. సన్నిహిత మిత్రులే కాకుండా ఇద్దరి సాన్నిహిత్యంలో కవిత్వం ఒక అంశమైతే అరుదైన చిత్రలేఖనలో కూడా ఇద్దరు కూడా సన్నిహిత సంబంధం కలిగినటువంటి వారు. ఇద్దరు కూడా చాలా మంచి చిత్రకళ విమర్శకులు కాబట్టి ఆ విధంగా ఇంకా పాట సాధించేవారు ఉండి మాకిరెడ్డి సూర్యభాస్కర్ వలనే నేను ఆయనకి తెలుసుంటాను. ఈ తుఫాను రాత్రి అనేటటువంటి దానికి ముందు మాటలు మేము ఇద్దరం రాశాము, ఇంకా ఒక ఇద్దరు కూడా రాశారు. వాళ్ళు రావాల్సింది బుధపెట్టుకోవాలి. అందువల్ల ఇవాళ ఈ తుఫాను రాత్రి దీర్ఘ కవిత ఆవిష్కరణ సభకి ఇచ్చేసినటువంటి
మీకందరికి అందరికి సాయం చేసిన అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇక్కడ మనకి గణరావు గారు, పద్మజావాణి గారు, మాకేమి సూర్యభాస్కర్ గారు, సీతారామరాజు గారు, రామకృష్ణ గారు, అంటే గారు అని మనం పెద్ద అలవాటు లేదు, కానీ వీళ్ళు రాసిన దాంట్లో గారు దసరా సందర్భంగా గారు పెట్టాడు, గారు పెట్టాడు. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇప్పుడు ముందు భాస్కర్ సూర్యభాస్కర్ ని ఆవిష్కర్తగా పెట్టుకున్నారు. సూర్యభాస్కర్ ఆవిష్కరణ చేసిన తర్వాత అప్పుడు సూర్యభాస్కర్ ఈ మాటలు చెప్తారు కాబట్టి అంతకు ముందే అధ్యక్షుడిగా నేను రెండు రెండు మాటలు చెప్తాను. అధ్యక్షుడు బాధ్యత ఒక వేదికను ఏర్పరిచే బాధ్యత రాత్రి అనే తీసుకెళ్ళు సార్ చాలా బాగుంది అని నేను సాధారణంగా అన్నాను. బాగుంటే తప్ప ఎందుకు బాగుంది అనేది ప్రవక్త చెప్తారు. దానికి ముందు మాటగా ఒక చిన్న మాట చెప్తాను నేను. దివిసీమ తుఫాను 77లో వచ్చినటువంటి చాలా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు అవి, మీరందరూ ఆ విషయం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత పుట్టినవాళ్ళు కూడా విని ఉంటారు. అటువంటి అల్లకల్లోలంలో ఆయన బంధువుల ఇంటికి వెళ్ళి అప్పుడు 8 ఏళ్ళు ఎంత ఆయన ఆ గ్రామంలో ఉండి ఆ కల్లోల పరిస్థితులన్నింటినీ కూడా తుఫానంతని కూడా గమనించి తుఫాను దృశ్యాలన్నీ కూడా అద్భుతమైనటువంటి వాస్తవికతతో ఈ పుస్తకంలో రూపొందించారు. అది ఎటువంటి వాస్తవికత అంటే మీరు ఎప్పుడైనా అటువంటిప్పుడు మీరు చూసుంటే మీరు చాలా బాగా దాన్ని ఆస్వాదించగలరు. ఎందుకంటే నేను చూశాను అటువంటి ఒకసారి ఎవరో మిత్రుడు వెళ్ళి బాపట్లెడితే పెద్ద దుఃఖం వచ్చింది. అక్కడ మేము ఉండిపోయాం. అప్పుడు ఏ దృశ్యాలైతే నేను చూశానో అవి ఇంకా చాలా దృశ్యాలు ఇందులో నా కళ్ళ కట్టి అందువల్ల నాకు అలా కళ కట్టండి కాబట్టి వచన సొంతం రాయడమే కాదు కవితాత్మకంగా రాశాడు. ఆవేశం ఉంది, ఆ ఆవేదన ఉంది, ఆ దృశ్య చిత్రీకరణ ఉంది, మంచి భాష ఉంది, శైలి ఉంది, ఇవన్నీ కలిపి తుఫాను రాస్తాయి. చిన్న మాట చెప్తాను, తర్వాత భాస్కర్ మాట్లాడతాడు. ఇందులో ఆయన ఒక ఉదాహరణ చెప్తాను. ఎటువంటి మంచి దృశ్యాన్ని ఆయన చిత్రీకరించాడంటే బాగా వాన కురుస్తోంది, వాన తుఫాను వచ్చిన తర్వాత తుఫాను వెలిసిన తర్వాత ఆ తర్వాత ఉన్న పరిస్థితులన్నీ కూడా చెప్పాడు. ఇందులో కేవలం తుఫాను సమయం మాత్రమే కాదు, చూడండి అక్కడ వాన కురుస్తుంటే కోటి పచ్చళ్ళు దంచుతున్నారు. ఇంకా వంట ఉండదు కదా, మరి దంచుతున్నారు కోటి పచ్చళ్ళు. అప్పుడు ఆ రోజు రోడ్లలో చేసేవాళ్ళు కదా, మిక్సీలు కాదు, అందుకే రోడ్డు పచ్చడి దంచుతున్నారు. గొడుగును ఎగరేసుకుంటూ గొడుగు పెట్టుకుంటే గొడుగు ఎగిరిపోతాం, గొడుగును ఎగరేసుకుంటూ రుబ్బుతున్నారు. అయినా కలిసి ముద్దయ్యారు ఆరు వారు పలచబడ్డ పచ్చడి ముద్ద జారుతున్నది చేతికి రాక జారుతున్నది. ఆ దృశ్యం చూడాల్సిందే, ఆ దృశ్యం చూడాల్సిందే. అటువంటి మంచి దృశ్యాలతో, యథార్థమైనటువంటి దృశ్యాలతో, యథార్థమైనటువంటి దృశ్యాలతో ఈ తుఫాను రాత్రిని వర్ణించడం వల్ల ఈ పుస్తకం చదివిన వాళ్ళందరికీ కూడా మనస్సును వదిలిపెట్టుకోవచ్చు. అటువంటి దీర్ఘకంగా రాసినటువంటి రామకృష్ణని మనసారాన్ని అభినందిస్తున్నాను. చాలా దీర్ఘకళలు వస్తున్నాయి, వాటిలో విశిష్టంగా నేను మనం దీర్ఘకళలకి ఈ ఊళ్ళో బహుమతులు ఇచ్చినటువంటి ఫంక్షన్ చేశాం. సూర్యకుమార్ ఆది శ్రీభాస్కర్ బుక్ కూడా అప్పుడు వచ్చింది, కానీ అప్పుడు ఈయన పంపుకుంటే ఈ పుస్తకాన్ని ఫస్ట్ అర్థంగా వచ్చాయి, ఫస్ట్ అర్థంగా వచ్చాయి సందేహం లేదు. అంత బాగుంది పుస్తకం, చాలా సంతోషం అండి. ఇప్పుడు మనకి నాకు తెలిసి ఈ సభకి చాలా దూర ప్రాంతాలు కూడా వచ్చాడు, అందులో చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చారు, చిరంజీవి విజయవాడ వచ్చాడు, అలాగే మాకు ఉష ఈ చాలా మంచి కావ్యత్రండి. ఊరైతే ఇక్కడే కానీ ఇట్లాంటివి కానీ హైదరాబాద్లో ఉంటున్నారు, అక్కడ వచ్చేస్తున్నారు ఆవిడ కాబట్టి వీళ్ళంతా రావడం మనకు చాలా సంతోషం.
ఇప్పుడు ఆర్గనైజ్ చేసిన భాస్కర్ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి దీని మీద కొద్ది మాట చెప్తాడు. తర్వాత వర్తలు మీకు ఆ విషయాలన్నీ కూడా విశ్లేషించి మనకు చెప్తారు. ఆర్గనైజ్ చేసిన భాస్కర్ ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేసినప్పుడు
చాలా చాలా కష్టపడ్డారు ప్రభులు వచ్చారు. చాలా నేను జాతీయ స్థాయి చిత్రకారులందరూ కూడా అక్కడ ఉన్నారు. అలాగే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో హిందూ ఏకప్రాణికలు సత్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మగైనాలతో పాటు ఈనాడు వార్తాహిస్తున్నటువంటి పత్రిక కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. చాలా ఉదయాన్నే 7 గంటలకే అక్కడ కార్యక్రమం ప్రారంభించింది. అసలు కార్యక్రమం 8 గంటలకు మొదలైంది. వేదిక మీద కానసు కొంత పక్కన ఒక యువకుడు ఒక ధ్యానముద్రలో ఆయన కూర్చున్నప్పుడు ధ్యానముద్రలోనే వచ్చింది. ఆ ధ్యానముద్రలో ఉన్నటువంటి చిత్రకారుడు ఆయన ఆయన మామూలుగా బాపు గారు మొన్న ఆయన చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి మన ప్రస్తుతం తెలుగులు వచ్చింది. అందులో ఒకసారి మీరు బొమ్మలు వేస్తారు. ఇది అడిగిన ఏంటంటే ఆయన చాలా గొప్ప బొమ్మలు వేస్తారు ఆయన కృష్ణతో అడుగుతా అయితే ఆయన సింపుల్గా కుంచితో వేస్తాను ఎలా వేస్తాను మీకు బొమ్మ అంటే కుంచితో అని చెప్పారు. అయితే చిత్రకారులు అందరూ కూడా కుంచితోనే వేస్తారు కానీ మా కుంతు రాష్ట్రం కొంచెం చెప్పండి. అందుకే అక్కడ చిత్రకారుడు ఆయనే ఆ రోజు ఆ రామకృష్ణ గారు ఆయన కుంచి అక్కర్లేదు చెయ్యి కాదు చేతితోనే చక్కని ప్రకృతి చిత్రాలు ఆయన సృష్టించారు. ఆ సృష్టించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఏంటయ్యా ఈయన గొప్పతనం ఈయన ప్రత్యేకత అంటే అక్కడ ప్రత్యేకత దాన్ని ఒక రికార్డుగా ఆయన సాధించడం జరిగింది. 100 చిత్రాలు ఆయన కూడా ప్రారంభిస్తూ అనుకున్నది ఏంటంటే రోజంతా తీసుకుందాము 100 చిత్రాలకి పూర్తి చేద్దామని చెప్పి ఆయన కూర్చున్నారు. ఆయన సంకల్పం అది కానీ నిజంగా ధ్యానంలో ఉన్నానండి ఆయన ఆ రోజు పనిచేస్తున్నాడు. కృషి ఆ యొక్క నిమగ్నత ఆ యొక్క ఇదంతా కూడా ఆయన ప్రతి కలిగిన కాలేదు. అంత చేసిన కనుక ఆయన అంత చేయగలిగాడు. కేవలం 13 గంటల మీద 26 నిమిషాలు మాత్రమే తీసుకున్నారు 100 చిత్రాలు. అది ఒక చిత్రం మామూలు చిత్రాలు కాదు దీనికి పెద్ద సైజే ఆ సైజు తర్వాత అందులో మరి ఆర్టిస్టిక్ టెక్నిక్స్ డెప్త్ తర్వాత ఏంటంటే అన్నీ కూడా సూక్ష్మంగా ఇచ్చిన వివరాలు అన్నీ కూడా మెయిన్గా ఒక డిజైన్ ఇస్తుంది ఆ చిత్రాలన్నీ కూడా ఆయన కంప్లీట్ చేయదు. అది రికార్డు అనమాట. ఆ రోజు ముఖ్యంగా ఏంటంటే లెంత వాళ్ళ రికార్డు వాళ్ళ టీం కూడా ఉంది వాళ్ళ అక్కడ అమోదు చేస్తుంది ఇంకా వాళ్ళు రికార్డు అది మొదలండి. ఆ దొంగర ఎలా అయిపోతా ఉంది అది కామాసం ఉన్నటువంటి దొంగర ఈ వరల్డ్ రికార్డు తప్పు కాదు. ఇప్పుడు ఈ 13 వరల్డ్ రికార్డ్స్ ఆయన సాధించారు. నిజంగా చిత్రకళ రంగంలో నా కూతో నా భవిష్యత్తే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన తర్వాత భయం ఉండదు చెప్పలే జరగబోయే మనం చెప్తాను. ఇప్పుడు వరకు మాత్రం నా కూతో అటువంటి రికార్డు సృష్టించినటువంటి చాలా అదైనటువంటి మంచి వచ్చినట్టే నిజంగా మన అదృష్టం నేను అలాగే భావిస్తున్నాను. అటువంటి చిత్రకారుడు ఆయన తర్వాత కవిగా కూడా అక్కడ ముందు కూడా కవిత రాశాడు రాసిన బ్రేక్ ఈ మధ్య వచ్చింది. సో అది కూడా 2 ఇయర్స్ బ్యాక్ అయితే అప్పటి నుంచి కూడా మన కవిత రంగంలో కూడా ఆయన అలుపెరిగిన గ్రామీణంగా కవిత్వం కూడా రాస్తున్నాను. కలరవాలని మొత్తం సంగతి అందులో వచ్చిన కవిత్వం చాలా చక్కటి కవిత్వం. ఇప్పుడు నేను బెంగళూరు తుఫాన్ రాత్రి తుఫాన్ రాత్రి గురించి చిత్రాలు చాలామంది ఉన్నారు నాకు ఇస్తారు కనుక అయితే ఈ చిత్రకారుడుగా కూడా ఆయన తన కవిత్వంతో పాటు 2 రకాల నైపుణ్యాలు కూడా ఆయన ప్రదర్శిస్తారు. కలరవాలు అంటే ఈ పుస్తకం కూడా ఈ చిత్రాలు చూస్తే ఆయన ఎంతటి చిత్రకారుడు ఏ స్థాయి చిత్రకారుడు మనకి చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ రకంగా 2 రకాలుగా కృషి చేస్తున్నటువంటి చిత్రా చిత్రాలను ఈరోజు మన మధ్య తీసుకొచ్చి మన నగరంలోని ప్రజలకు పరిచయం చేయాలని చాలా ఉంది.
సభకి అధ్యక్షత వహించినటువంటి ప్రజాకవి ప్రఖ్యాత విమర్శకుడు శ్రీ అద్దేపల్లి రామకృష్ణరావు గారికి, అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎక్కడో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి మరి కాకినాడలో పుస్తకావిష్కరణ చేసుకోవాలని వచ్చిన రామకృష్ణ గారి ముఖ్య అతిథియే కూడా. అందుకనే ఆయన ముఖ్య అతిథిగానే నేను సంబోధిస్తున్నాను ఆత్మసూరుడు రామకృష్ణ గారికి. అలాగే మా సోదరుడు శ్రీ గన్నార గారు, శ్రీ మాకినేని సుధీభాస్కర్ గారు, శ్రీ సీతారామారావు గారికి, అలాగే మా రామకృష్ణ గారి నేరమావైనటువంటి ఎల్లా సుబ్బారావు గారు, అలాగే ఈరోజు మన సభలో ఆసీనులైన సోదరులకి సోదరిమణులకి అందరికీ కూడా నేను నా దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలుసుకుంటూ తుఫాన్ రాత్రి అనే పుస్తకం మాట్లాడమని నాకు ఆ పుస్తకం ఇచ్చినప్పుడు లోపలికి వివరాల్లోకి వెళ్ళగానే ఎంత సంతోషం వేసిందంటే నేను కూడా కొంచెం బొమ్మలు వేసుకుంటాను. అందువల్ల కవి చిత్రకారులు అనే దాంట్లో సోదరులు సూర్యభాస్కర్ గారి చినుకులో మా ఫోటో వేసి నేను రాసిన నేను వేసిన చిత్రాలను కూడా ప్రచురించడం జరిగింది. చినుకులో ముఖ్యంగా కలర్లలోకి చినుకు మారిన తర్వాత వేస్తాను అని చినుకు రాజగోపాల్ గారు అంతవరకు ఆగి మరి మా చిత్రాలు వేశారు. తుఫాన్ రాత్రి తీర్థ కవిత మీద నాకు అంటే ముఖ్యంగా అంటే ముందు మాట రాసేవారికి ఎంత సౌలభ్యం ఉంటుందంటే ఎవరో ఒక పుస్తకం చదివి అందులో అందమైన పద చిత్రాలని ఏరుకుని ఇది బాగుంది అని అనేటువంటి చెప్పేస్తాను అనమాట. ఎలా అంటే ముందుగా ప్రసంగం చేసిన వాళ్ళకి కూడా అలాంటి సౌలభ్యం ఉంటుంది. తర్వాత మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే ఫలానా వాళ్ళు చెప్పినట్టు అంటూ ఉంటారు అనమాట. ఈ విజయదశమి పవిత్రమైన రోజున ఎన్నో విజయాల్ని అలవోకగా అందుకున్న ప్రముఖ చిత్రకారులు శ్రీ ఆత్మకూరు రామకృష్ణారావు గారు, రామకృష్ణ గారు తుఫాన్ రాత్రిని దీర్ఘ కవిత రాసి ఇటు సాహిత్య లోకంలో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సంపద ఆర్థిక స్తోమత అన్ని వచ్చిన శాస్త్ర విజ్ఞానం నేను ఎంత ఎదిగి అంగారపై మీద అడుగు పెట్టినా కానీ ప్రకృతి వికటిస్తే మానవ సమాజ కూసాలే కదిలిపోతాయని హెచ్చరిస్తూ 1977 నవంబర్ 19న మన అప్పటికి మన రామకృష్ణ గారికి 8 అప్పుడు వచ్చి మొత్తం కర్నూలునే కాదు దివిసీమ తుఫాను అనగానే అమ్మో అనుకుంటాం మనం. ఆ కాలరాత్రిని ఇన్నాళ్ళు తన మనసులో సజీవంగా నిలుపుకొని 37 ఏళ్ల తర్వాత దాదాపుగా ఆ భయోద్విగ్యతని ఒక దీర్ఘ కవితగాను ఒక కావ్యంగా వెలువరించాక ఇప్పుడు ఆ తుఫాను వాహనాన్ని పాఠకుడి చేత కూడా అధిరోహింపజేశాక బహుశా ఇప్పుడు తేలికపడి ఉంటారు రామకృష్ణ గారు. డాక్టర్ అద్దేపల్లి వారు చెప్పినట్టు తుఫాను రాత్రిలో కథ లేకపోయినా పాఠకుడు ఊపిరి పెనుబట్టి చదవడానికి అవసరమైన వాక్య విన్యాసం అభివ్యక్తి సామగ్రి ఈ దీర్ఘ కవితలో పుష్కలంగా ఉన్నాయి. తుఫాన్ మీద మనం తరచూ ఒక సామెతను వాడుతూ ఉంటాం. మనకన్నా చిన్నవాళ్ళు ఏదైనా చెప్పబోయారనుకోండి చాలే నాకు పుట్టి 4 వారాలైనా కాలేదు ఇంత గాలి వాడ నా జన్మలో ఎరగలేదు నా జన్మలో ఎరగనండి అలా ఉంది నువ్వు చెప్పేదని మనం అనేస్తాం. ఒక 8 ఏళ్ల బాలుడిగా ఆ విభత్సాన్ని కళ్ళారా చూసిన కవి మనసు కాన్వాస్ మీద బలంగా ముద్రపడిన ఆ దృశ్యాలు ఒక గొప్ప వాస్తవిక చిత్రణగా చిన్న చిన్న అద్దేపల్లి వారు చెప్పినట్టు చిన్న చిన్న అంశాలను కూడా వదలకుండా చేసిన ఆ వర్ణన ఆ మెలకు వెలుతురై పరుచుకుంది రామకృష్ణ గారు నిజంగా హర్షం. ఒక స్వచ్ఛమైన రచన బహుళార్థకతని పునరావృత్తిని వ్యతిరేకిస్తుందని చెప్తారు పండితులు. వాక్య ఆరంభంలోని పదాలని అవసరమైన చోట్ల పునరావృత్తి చేయటం దీర్ఘ కవితల్లో పరిపాటే. ఈ భావాల పునరుక్తి విశద శైలికి దోహదం చేస్తుంది. వాక్యం సులభంగా ఉన్న కొద్దీ అంశం పరుగులు తీస్తుందని తెలుగు వచన శైలి రచయిత శ్రీ నరసింహమూర్తి గారు చెప్పారు. ఇందుకు ఈ దీర్ఘ కవితలో ఎన్నో ఉదాహరణలున్నాయి. సులభంగాను కళ్ళ ముందుకి స్పష్టమైన దృశ్యంగాను వచ్చే వాక్యాల సమాహారం తుఫాను రాత్రి దీర్ఘ కవిత. ఉదాహరణగా ఊ అంటూ గాలులు మూలలు వేస్తూ విధ్వంసాన్ని ఉచిగొలుపుతున్నవి మేఘాలు ఆకాశ వీధిలో రథ గజ దురగ పదాతి దళాల్లా కవాతు చేస్తున్నవి స్వైర విహారం చేస్తున్న గాలులు ఈ వేళ
నెదలు పారిన వెదురు కొమ్ముల్ని తాకి ఏ రాగము ఆలపించునో తెలియదు కాని భగిన హృదయాలను తాకి భగ్న జీవన గీతికల్ని ఆలపించేలా చేస్తున్నవి అని అంటూనే సంద్రాన తుఫానుగా తేలిన వాయుగుండం నేలపై చెట్టుకంటిన దాని నల్ల విసురుతోంది యంత్రంలా. అది జీవా నిర్జీవా దానికి అక్కర్లేదు. ఒరిగేనా రెండుగా విరిగేనా అది పట్టించుకోదు. పగిలేనా పేరొక్కటి తగిలేనా అన్న ఆలోచనే లేదు. విచక్షణ ఎడుగని గుడ్డి తుఫాను అన్నారు కవి. అసలు ఇది రుద్ర తాండవమా అనే చిన్న అనుమానం కూడా వచ్చింది కవికి. ఈ విష ప్రకృతి తన ప్రకృతినే మింగేస్తూ నమిలేస్తూ మెలివేస్తూ ప్రాణాలను హరిమనిపిస్తుంటే ఇది సర్పజాతి తోగుట్టు కాదు కదా? భస్మాసురహస్తాన్ని వరంగా పొందిందా అన్న సందేహం కలుగుతోంది. వికటించిన ఈ ప్రకృతి మనతో తేర్చుకోనున్నదా? మీతో తనని వంచించిన మానవ తప్పిదాలకు తన తుది శాసనం ఖరారు చేసి ఉంచిందా అనే భయ విహ్వలత కవి గారికే కాదు, ఆ తుఫాను విమర్శల్లో ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోయిన ప్రతి మనిషి గుండెల్లో దుడ్డు తిరిగే ప్రశ్నలేదో. తను ప్రకృతి చుట్టూపరిచిన కాలుష్యం కోరలు చాపి తన అస్తిత్వాన్ని సమస్తం గుర్తేస్తుంటే కలిగే పశ్చాత్తాపం ఇంకా మన కట్టడాల పటుత్వాన్ని పరీక్షించేటట్లు, భవిష్యత్తుకు మనం భవన నిర్మాణ మెలకువలు నేర్చేటట్లు, శాస్త్ర విజ్ఞానానికి పదును పెట్టేటట్లు, ఎదిగిన చెట్ల చేవని ఒదిగిన గుండె దిటవును ఓ పట్టుపట్టి చూస్తున్నట్టు, ముతకబడ్డ మట్టి గోడ తుంగ పంచల పట్టు తప్పిందని ఆ సంప్రదాయ నిర్మాణానికి కాలం చెల్లిందని చెప్పకనే చెప్పుతున్నది తెలిసేట్టు అని ఆయన అనగానే మనకి ఉత్తరాఖండ్ ఉత్పాదన గుర్తొస్తుంది. లార్డ్ చెస్టర్ఫీల్డ్ అనే పాశ్చాత్య కవి తన కొడుకు రచన ఉత్తరంలో రచనలో వాక్యం ఎలా ఉండాలి అని చెప్తూ శైలి ఆలోచనలకి వస్త్రధారణ వంటిది, వాటిని ఎప్పుడు అందుకు తగ్గట్టుగానే ఉంచాలని చెప్తూ ఆయన ఇంకా అన్నాడంటే, ప్రజల కోసం నేను రాసినా మాట్లాడినా ఒక సమస్థితిలో ఉదాత్తమైన శైలిలోనే అందిస్తాను. దుష్ట ప్రయోగాలు, దొంగతిరుగుడు మాటలు, అశ్లీల భావం గురించే అర్థాలతో కంటే సూటిగా చెప్పడం కవి ఉదాత్తత. అది ఆ కవికి అదనపు గౌరవం తెచ్చిపెడుతుంది అని ఆయన రాశాడు ఆ ఉత్తరంలో. ఆ కవి గారు చెప్పినట్టే ఉదాత్తత మన రామకృష్ణ గారు తన గుండెల్లో నింపుకునే ఉన్నారు. అందుకనే అంతటి తుఫాను కష్టాన్ని ఆ కడుపు కోతని మనిషితో సమానంగా అనుభవించే సహానుభూతి భూమాత గుర్తుకొచ్చింది. నేల గుండె రాతిపడ్డ కాదు, అమ్మదనం నిలువెల్లా నింపుకున్న వెన్నలాంటి మన్ను మనిషి కదే దన్ను. నేడు ఆ కళ్ళ నిండా నీరై మమతలు మట్టి పొరలు కలిగి బురద అలరెత్తి ఉరుకుతూ సాగుతున్నది అంటారు. మట్టి పొరలు కలిగితే మహావృక్షాలు వేళ్లతో సహా గొప్పగూడటం మన కళ్ళ ముందు దృశ్యమానమవుతుంది. తుఫాను రాత్రి మనిషి జీవితం ఇలా ఉంటే ఇంకా పశుపక్షాదుల విషయం చూడండి. దారి తప్పిన పక్షులు గూడు చేరలేదు, దిక్కు తోచక జతగాని జాడలేక ఆ చిట్టి గుండెల చింతతో పచ్చి గంగైనా ముట్టగా ప్రేసకుల తోడుకై ఎదురుచూపులే చూడగా చింత చింతన రెండు కళ్ళయ్యాయి అన్నారు. ఆ చిరుజీవులకు చింత చింతన రెండు కళ్ళయ్యాయి అన్నారు. అయితే ఇక్కడ ఆ పక్షి గురించి చెప్పిన ఒక ఇల్లాని హృదయ వేదన కూడా రూపుగడుతుంది. ఇక్కడ చింత చింతన అనే పదాన్ని చూడండి ఎంత గొప్పగా అభిరాయం. ఇంకా గూడు చేరి తన తోటి పక్షి కోసం చింతన అంటే పదే పదే ఆలోచన చేస్తూ అటు తుఫాన్లో చిక్కుకుని ఎటుపోయిందో అని చింతిస్తూ అంటే మనస్తాపం చెందుతూ అనే అర్థం స్ఫురిస్తూ ఇలాంటి శైలిని అలంకారిక శైలి అంటారని తన పుస్తకంలో రాశారు నరసింహమూర్తి గారు. ఇలా మాట్లాడటానికి పద్యంలో కుదిరినంత వీలు వచనంలో చిక్కదు. అందుకని వచన కవితో రాసే కవి శైలి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా రాయటం అనేది కవి ఒకరి దగ్గర నేర్చుకుంటే వచ్చేది కాదు. ఒక పోలిక చెప్పేటప్పుడు, ఒక విశేషణం వాడేటప్పుడు అది విషయానికి ఎంత దగ్గరగా ఉంది, దానిని ఎలా ఖచ్చితంగా స్ఫురింపజేస్తోంది అనేది కవి ఆలోచించుకోవాలి అంటారు. ఉదాహరణగా ఈ వాక్యాలు చూడండి. ప్రారంభంలో తెలియడానికి తుఫాను ప్రాణి కాదు, రూపం లేని మాయావి, విధ్వంసక వాయుపీడనాగతి, గమనశక్తికి సాక్షాత్తు ప్రతినిధి. ఓ గడియకాలం యమపాశం అరువుగా తెచ్చుకుని ప్రకృతిపై విసిరిన విసురుకు సమస్త ప్రాణికోటి కకావికలైంది ఈ రాత్రి అంటారు.
మక్కులతో మూతబడ్డ ఆకాశానికి చిల్లులే పడ్డాయా? చెరువుల పారిన నీరు వరదై ఊరు మొత్తాన్ని ముంచనున్నదా? వింటికి మంటికి రాధారేతో వేసినట్టు వాన చినుకులు ఏకదాటిగా వాహనాల రిపురిపున ఏకదిక్కుకే ధారగా సాగుతూ జలప్రలయం తెస్తోందా అని అంటూ తన వారు ఎందరున్నా ప్రమాదంలో చిక్కుకున్న జీవి ఒంటరే అంటారు రామకృష్ణ. ఎప్పుడు దేనికి తలపంచని చెట్లు నేలను సాగిలపడి మొక్కుతున్నవి, గాలి దిక్కులు మార్చి మార్చి వేచుతూ నింగిని పీడిన చినుకులు నేలను చేరనివ్వక భూ ప్రదక్షిణాలు చేయిస్తోందంట. ప్రాణభయంతో ధైర్యహీనుడై దాగిన మనిషిని చూస్తే చాలు, ఆకాశం ఉరుములతో పిడుకుల్ని కురిపిస్తూ కడతడమంటూ ముక్కలిస్తున్నది, సాహసిస్తే గుత్తుకలు కత్తిరించేస్తానంటున్నది. ద్వంద్వ వైఖరి చూపుతూ ప్రకృతి ద్విముఖాలను మనకి పరిచయం చేస్తుందట. ప్రకృతి అంటే మనిషికి తన మూలాధారంగా ఉండే ప్రకృతి కాస్త ఇప్పుడు ప్రళయంగా మారి తన రెండు ముఖాలని మనకు పరిచయం చేస్తోందట. ఇతని గాలిపాటలు భూమిపడి శత్రువైన తుఫాన్ నుంచి రక్షించుకోవడమే ఏకైక లక్ష్యంగా పరస్పర విరుద్ధ ప్రకృతికి సంబంధించిన జీవులే కావచ్చు, మనుషులే కావచ్చు, అది జీవుల సహజ లక్షణంగా తాత్వికంగా నిరూపిస్తారు కవి. భయం గుప్పిట చిక్కిన ప్రాణాలను పగ్గాల్లో కూడా తీసుకుని ప్రమాదాల నుంచి తప్పించుకుని ఊరు ఊరంతా ఒకే పచ్చన చేరింది. ఆ చేరికలో కులం మతం వర్గం ప్రాంతం ఏమీ అడ్డు రాలేదు, మమేకమై కలిసిపోయారు. ఆ ఇల్లు కొంత పటిష్టంగా కట్టి అందరికీ ఆశ్రయం కల్పించిన యజమాని మొక్కారు అని కూడా ఆయన రాశారు. తుఫాన్లోనే కాదండి, ఎక్కడైనా పసుపు పాటలు లేకుండా అంటున్నాయనుకోండి, ఆ చేతికెళ్ళిన చెప్పు తప్పారా ఇంటి యజమాని జాగ్రత్తగా బయటకు చేరవేసుకుంటుంటే పసుపులు అరుస్తూ కట్టుకోయాలి ఉప్పేస్తుంటాయి, బయటపడాలని దుద్దుకుంటూ ఉంటాయి. అలాంటి వేళల్ని తుఫాన్ పరంగా కవి ఇలా వర్ణించారు. గాట కట్టిన పసుపులు ఊరుతున్న చావిట్లో అంబా అంబా అంటూ ఆగుకొమ్మనా, ఆ దారినే ప్రాణాలు అరచేతబట్టి పరుగు తీస్తున్న పుణ్యాత్ముడు చూచి పలుపులిప్పగా ప్రాణాలను దక్కించుకున్నాను. రామకృష్ణ గారి దీర్ఘ కవిత నిండా తెలుగు సామెతలు పేజీ ఒకటైనా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, పిట్టదేవి పిట్టది పసరందేవి పసరంది, ఎలుగున్నా సరిపోదు ఎలుగుల్లో బతికి చూపాలి, దీన అనాథ ప్రేతాల తీరు శత్రువుకైనా వద్దు, అన్నీ అనువుగా అంతటా శాంతి ఉన్ననాడు అయిన వారి మధ్య చావు కూడా పెళ్లి లాంటిది ఇలాంటివి. ఇంకో సెంటిమెంట్ పేజీ ఉంది 102 పేజీ అది. అది ఎలా అంటేనండి, సాధారణంగా అర్ధరాత్రి కుక్క అవి భయంకరంగా ఒకలాగా ఏడుస్తున్నట్టు మోరెత్తి అరుస్తాయి. అలా 4-5 రోజులు అలా గడిచాక చాలామందికి నేను చూశానండి, ఆ చుట్టుపక్కల నుంచి హఠాత్తుగా ఓ శవయాత్ర కనిపిస్తుంది. అప్పుడు అది గమనించిన వాళ్ళందరూ అనుకుంటారు మనం, అది మనం అనుకున్నాం కదా ఏదో జరుగుతోంది అని. అది అలాంటి సంఘటనలే తుఫాను ముందు సూచనలుగా వచ్చాయని, మనిషికి అందుబాటులని రహస్యమేదో ఆ అల్ప ప్రాణులకు ముందే అందుతుందని జనంలో నమ్మకం ఉందని చెప్తూ, కుక్కలు ఆ సాయంత్రం ఒరిగాయని, పక్షులు కలకపూతలు కూశాయని, చీమల దగ్గర చిత్రంగా విచిత్ర కవాతులే చేశాయని, తూనీయలు ఆడాయని, చంద్రుని చుట్టూ గాలి గుడి వేసిందని, సముద్రం ముందు వచ్చిందని, ఇవన్నీ కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏనానో చెప్పారని రకరకాల మాటల మూటలు విప్పేవారు, వాళ్ళకి తాళం వాళ్ళకి తాళం వేసేవారు ఎంతమంది ఉన్నా కానీ ఆకలి వేళకు మాత్రం అందరికీ అన్నమే కావాలి అన్నారు. కవి గారికి ముందు మాట రాసిన ప్రముఖులు శ్రీ అద్దేపల్లి వారు రామకృష్ణ గారి దీర్ఘ కవితలో అనేక చోట్ల తాత్వికత కనిపిస్తుంది అన్నారు. ఎవరు ఎటువంటి భావజాలాలు కలవాలైనా ముందు అందరికీ జరిగేది తమలోకి తాము ప్రయాణించడం, జీవిత వైఫల్యాల గురించి ఆలోచించడం. రామకృష్ణ ఎన్నో తాత్విక ఆలోచనలను సందర్భానుసారంగా అక్షరబద్ధం చేశారని వారు ప్రశంసించారు. ఇంకా సోదరుడు మాకినేని సూర్యభాస్కర్ ఎన్నో తుఫాన్ కవితల సంకలనాలు వచ్చాయి కానీ ఇలా దీర్ఘ కవిత వచ్చిన జ్ఞాపకం లేదన్నారు. తుఫాన్ కావ్యాన్ని 18 భాగాలుగా రాసిన రామకృష్ణ గారు మహాభారతం 18 పర్వాల కావ్యమని ఇలా విభజన చేయటం కవి గారికి పూర్వ సంప్రదాయాల పట్ల ఉన్న మక్కువగా తెలిసిందని అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు శ్రీ చలంచెల్ల భాస్కర్ రెడ్డి గారు వారు మంచి సాహితీవేత్త కూడా, వారు మంచి విషయాన్ని అందులో చెప్పారు. ఏంటంటే 1927 నవంబర్ 1-2 తేదీల్లో వచ్చిన నెల్లూరు పెద్ద గాలివానగా పిలువబడే ఆనాటి తుఫాను విభత్సాన్ని కళ్ళారా చూసిన ప్రముఖ కవి పండితులు శ్రీ దీపాల విద్యాశాస్త్రి గారు చలించిపోయి నెల్లూరు గాలివాన అనే పంచకావ్యం రాశారు 1927. మళ్ళీ ఈ నేలకి అంటే 87 తర్వాత తెలుగులో తుఫాను రాత్రి వచ్చిన దీర్ఘ కవితని రామకృష్ణ గారు వివరించారని
ఆయన ఎంతో ఆనందం తెలియజేశాడు. తుఫాను గురించిన సమగ్ర సమాచారం కూడా ఈయన చివరి పేజీల్లో అందజేశాడు. 1892 నుంచి 1997 వరకు వచ్చిన పెను తుఫాను వివరాలు, గండకి వాటి వేగం బట్టి పేరు నిర్ణయించడం, ప్రజల్ని వాతావరణాన్ని వారు ఎలా అప్రమత్తం చేస్తారో, ఇలా ఎంతో సమాచారం ఆయన సేకరించి మనకి అధికారికంగా అందించాడు. ముందు మాటలు రాసిన వారు మంచి మంచి పదచిత్రాలు ప్రస్తావించారు. వాటి ప్రతిని మిగిలిన నేను చెప్పాలనుకున్నాను. తుఫాను రామకృష్ణ గారి మాటల్లోనే తుఫాను అంటే నిలువెల్ల విషాలు నింపుకున్న యథార్థ జీవన దృశ్యం, చదవాలన్న వారికి నిజ జీవన శబ్ద చిత్ర కావ్యం, క్షణం క్షణం భయంగా సాగే తిమిరాంధకార నిశ్శబ్ద భీకరం. ఇవి కవిగా ఆయన అక్షరాలైతే మరి చిత్రకారునిగా ఆయన ఏం చేశారంటే, ప్రతి సన్నివేశం ఏ కోణం నుంచి చూసినా వెలుగు నీళ్ళను సమతూకంగా పరచుకున్న ఛాయాచిత్రం అన్నారు. ఆలోచన, వర్ణన, పదక్రమం అనే అంశాల సమ్మేళనంలో ఈ దీర్ఘ కవితలో తెలుగు సొగసు తరగలేపింది. దయాత్మకంగా ఉండే వచన శైలి, సంస్కారంగా కవి బహిరంగ స్వభావాన్ని ప్రజ్ఞామహితంగా మలుచుకుంది. ఇదే అసలైన కవి లక్షణం. ఇలాంటి సలక్షణ సంపన్నతకి వికాసమే కానీ వాడిపోకం అంటూ ఉండదు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇరవై నిమిషాల కంటే ఇరవై నిమిషాల ముందే చాలా చక్కగా చెప్పింది. విశేషం ఏంటంటే మన వాళ్ళు ఈ సభలో అందరూ కూడా రాసుకొస్తున్నారండి, చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఏ పత్రికైనా పంపుకొస్తున్నారు అందరికి ఎందుకునో అలాగా ఒక ఒక పరిణామ క్రమంలో చూస్తున్నాను నేను. ఇవాళ కూడా మిగిలిన వాళ్ళు కూడా రాసుకొచ్చారు, కెనరాగా రాసుకొచ్చాను, రాజుగారు రాసుకొచ్చాను, అందులో చాలా మంచి అలవాటు ప్రయత్నించింది. దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి కానీ ఎవరో మాయకు సమీక్ష ఎక్కువ ఉండడానికి మనం అందుకని చాలా సంతోషం. తర్వాత పద్మజమౌళి గారు సమయపాలన చేసిన విధంగానే మన రాజుగారు కూడా చేస్తారు. అందువల్ల పిఎస్ రాజుగారిని మాట్లాడుతుంది. సభాధ్యక్షుడు అధ్యాపక రామ్మోహన్ రావు గారికి, కవి కథకులు విమర్శకులు శ్రీ భాగ్యనేని సుందేభాస్కర్ గారికి, కవి మంచి మిత్రులు ఆత్మకూరు రామకృష్ణ గారికి, తుఫాన్ రాత్రి దీని మీద మాట్లాడటం భాగ్యనే భాస్కర్ గారు నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటంటే ముఖ చిత్రం ఎలా సుబ్బారావు గారు దీని ప్రాణం ఆత్మ ఆత్మకు రామకృష్ణ గారు అయితే ఇద్దరు ప్రాణం పోశారు. ముందు మాట రాసిన అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు, ముందు మాట రాసిన మాకి నేను సూర్యభాస్కర్ వెనుకటి మాట కూడా రాశాడు చాలా గొప్పగా అంట శ్రీనారాయణ రెడ్డి గురుగారు 20 నిమిషాల టైం ఇచ్చారని నేను ఆత్మకు రామకృష్ణ గారు రచించిన తుఫాను రాత్రి తన ఆత్మలో నుండి ఆవిర్భవించిన ఒక ఉద్వేగభరితమైన భావోద్వేగంతో రాసింది తుఫాను రాత్రి అని చెప్పి కవిత. అది 1977 గిరిసేమలో తుఫాను వచ్చినప్పుడు అతను 87 వాడు అప్పుడు రామకృష్ణ కృత్యములు గులవతే వారిని వచ్చేలా అక్కడ ఉన్నాడు. ఈ దీర్ఘ కవితలోని ప్రతి అంశం వాస్తవ దృశ్యాలు సంపుటే కాబట్టి ఇందులో ఊహ కల్పన ఏమీ లేదు. ఎందుకో నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం మొదటి నుండి, అది చదవటం అయి మరీ ఇష్టం. ఇలా అమృతం కృష్ణ రాత్రి అద్దేపల్లి పవచూరి నాకాసం ఇదిగో ఇప్పుడు మన రామకృష్ణ రాసిన తుఫాను రాత్రి ఇష్టంగంటే దీనిలో వ్యధనని కంటనే పెట్టించింది. మరి అప్పుడప్పుడు కవిత్వంలో వెళ్లకుండా ఉండలేము. ఈ దీర్ఘ కవి పైకి చదవకుండా అసలు ఉండలేము. దారి ఏదో డొంక ఏదో కనిపించిన వ్యవస్థ పులికన్నా దీని గొప్పది, నిజం కన్నా హనుమానం మహాచటది. కళ్ళు నా ఏమీ కనిపించిన కంటికి చెట్టి అసలే కంటి ముందు ఏం తెలుసుకుందో తెలియని వ్యతగట్టిది. తనకు తన వారందరూ నా ప్రమాదంలో చిక్కిన జీవి పంటలి ఒక్క ఛాన్స్ ఇప్పుడు తన ఎంత వేడినా ఇవ్వదు అవకాశం. హృదయం భావం లేని ఆ రక్తసి మృత్యుముఖంలోకి పడదోసేందుకు మనల్ని శాస్త్రి మన
తనను మంచిపుట్టించింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుండె లోతుల కంటే మనసు లోతుల కంటే ఇంకేదో తెలియని అనంతమైన మనకు తెలియని మన ఊహకందని భావాలు వాస్తవికత నాకు తెలిసి ఇంత ఆధారంతో కంటించి వచ్చే పదాలు అల్లిక పోతా. రామకృష్ణ ఈ కవిత మాలిన ఎక్కడో పాతాళంలో దాగి ఉన్న సరస్సులో కోసి వచ్చాడా అనిపిస్తుంది నాకు. ఏ కవిత్వం గురించైనా మనం మాట్లాడవచ్చు, కానీ రామకృష్ణ ఈ తుఫాన్ రాశి గురించి మాట్లాడాలంటే చాలా సాహసం చేయాలి. ఎందుకంటే నేను పుస్తకం తీసేటప్పటికే హృదయం బలివెక్కిపోయింది. జుమ్ జుమ్ అంటూ జుమ్ అంటూ గాలులు ఊరలు వేసి విధ్వంసాన్ని స్పరుపుతున్నవి. మేఘాలు ఆకాశం మీదలో రథ గజ త్వరగ పదార్థ దళాలలా కవాతు చేస్తున్నవి. స్వైర వ్యవహారం చేస్తున్న గాలులు ఈ వేళ నెత్తిలు వారిన వెదురు బొంగులను తాకి ఏ రాగం ఆలపించునో పగిలిన హృదయాలను తాకి పక్కన జీవన గీతను ఆలపించేలా చేస్తున్నవి. అరువైన పాచిపోయాయి తోటల్లో చెట్లు వేదలాడుకునే ఉరగాయలు పిల్లిపోయాయి. అరగిన తోటలు చింపిన కలలయ్యాయి. ఆకు తోటల రైతులు కలుపులు చిరిగిన విస్తయ్యాయి. ఊరు పట్టుకుని చూసిన మహావృక్షాలను ఏర్పడికాయి. వ్యాసం మీద రాద్దామా దేశం మీద రాద్దామా అన్న ఆలోచనతో ఉన్న రామకృష్ణ బాల్యం నాటి తుఫాన్లు అనుభవాలు ఈ దేశం నచ్చుకోలేని బాల్య ఒక విధంగా ఎస్ కాలమాన పరిస్థితులు కళ్ళకు పెట్టినట్టు దీనిలో చిత్రించాడు. ఉద్వేగానికి గురిచేశాడు. 1977 ప్రాంతంలో జరిగిన ఆ కోరకలి యావత్ భారత ప్రధాని అని తెలుసు. తన ఈ దీర్ఘ కవిత తుఫాను రాత్రి ద్వారా అప్పటి ఆ సంఘటనలు వాస్తవికతకు అర్థం పట్టాడు ఆత్మకూరు రామకృష్ణ. ఇది నిజంగా అతని ఆత్మలో నేను ఉద్భవించిన చాలా గొప్ప ప్రయోజనం అని నేను చెప్తాను. దీనిలో రామకృష్ణ నూతన విజయకేతను ఎగురవేశాడు. ఒక దేశం గురించి నేను రాయాలి అనుకున్న మన రామకృష్ణ అభినందనలు తెలియజేస్తూ దేశం కోసం తన తప్పు రాయాలి అది గొప్ప పుస్తకమే ఆవిష్కరణ జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామకృష్ణ ఒక చోట నేను ఒంటరిగా నిలిచిపోయి విప్పు విప్పుమంటూ చూస్తుంటే నన్ను అప్పున చేర్చుకున్న వారే అంటాడు. అప్పటి ఆనాటి విపత్తులు నీవు ఒంటరి కావచ్చు, కానీ ఇప్పుడు నీవు ఒంటరివి కావు. లక్షలాది మంది పాఠకుల గుండెల్లో ఒకటే బాగుటావి భయం మనుషులు ఒకటి చేసిన తుఫాను నీ తుఫాను దాని బాగని కయ్యళ్ళు సాగని ప్రయాణాలు తెగిన రహదారులు విరిగిన రాతి గోడలు కలిగిన చెరువు కట్టలు అందరి వైద్యం కూలిన సేద్యం ఒలిగిన రైతు మునిగిన పైరు పొంగుతున్న నదుల కంట్లో జారుతున్న గుండెల చేతుల్లో పిల్లికి చెరగాటంలా ఎందుకో ప్రాణ సంకటంలా తుఫానులో తలుపులా సాగుతున్నది. ఎవరికొచ్చిన లాభం ఎవరిచ్చిన శాపం ఏమిటి మనం చేసిన పాపం చిత్రమయ్యాయి నిజ జీవన చిత్రాలు రద్దలయ్యాయి హృదయ కవాటాలు పగిలిన కాదు కాణలు కొట్టిన అరిగిన భూమిగా రాజుగారికి నా శుభాకాంక్షలు చెప్తున్నాను. రాజుగారు ఏంటంటే నన్ను బాగా అనుభూతి ఎక్కువ ఏ రసంలోనైనా లేవనిపోతున్నాడు. అందువల్ల అనుభూతి ప్రధానంగానే రాశాడు. దానికి తగిన ఉదాహరణ పడిస్తాడు కాబట్టి రాజుకి నా శుభాకాంక్షలు చెప్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు గణారావు ఒకరు ఉన్నారు, తర్వాత గణారావు మాట్లాడుతారా. ముందు ఎన్నిక నాయకుల శ్రీ అధ్యక్షుడు అధ్యక్షుడు రామోహన్ రావు అధ్యక్షుడు భాస్కర్ అలాగే కవి రామకృష్ణ గారికి భాస్కర్ తదితరులందరికీ అందజేవాడి ఈవేళ ఈ కార్యక్రమం నిజానికి ఒక నిర్వాహకుడిగా కారణం ఏంటంటే నేను కృషి చేశాను బాగానే, కాకపోతే ఒకవేళ దసరాత్సవాలు ఆకర్వలేదు కాబట్టి చాలామంది మన మిత్రులతో కార్యక్రమం చేయడంలో భాగంగా అనుకున్న మిత్రులందరూ కూడా సాగించుకోవాలందరూ కూడా ఈవేళ రాలేకపోయారు. అందుచేత సాహిత్య సమర్పిస్తున్న శ్రీ రామకృష్ణ గారిని క్షమించినట్టుగా చెప్పే కనిపిస్తుగా నేను ఆకలివాడి కాబట్టి త్వరగా కాదు వచ్చే చంపిస్తా ఎప్పుడైనా కార్యక్రమం వాళ్ళు గ్రామాలు వెళ్ళారు. స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం మనకి ఎక్కడైనా కనిపిస్తుంది.
విషయానికి లేదనే చెప్పాలి. ఈనాడు దేశంలో ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా దుకాణాలు వెళ్ళాలి, కోకర్ కోలాలు, మంచినీరు బాటిల్స్, పాన్ పరాలు, సిగరెట్ ప్యాకెట్లు